అస్మద్గురుభ్యో నమ ఈరోజు తొమ్మిదవ పాసరంలోని అర్థాన్ని చూద్దాం తొమ్మిదో పాసరం యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాద పద్మాలకు మంగళాశాసనాలు చెప్పుకుంటూ తొమ్మిదో పాసరంలోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు ముగ్గురు గోపికలను లేపి నాలుగవ ఆమెను ఈరోజు లేపుతున్నారు మన గోపికలు మొదటి రెండు పాసురాలలో అంటే మొదటి రెండు పాసురాలు అంటే ఆరు ఏడు పాసురాలలో వినలేదా పరుండివా లెమ్ము అనే పదాలను ఉపయోగించారు కదా కానీ ఈ పాసురము మొదలు అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు పాసురాలలో నిద్ర తగదు నిద్ర మానుము అంటూ నిద్రాశబ్దాన్ని ఉపయోగిస్తారు నిద్ర అంటే అన్ని పనులు విరమించి పడుకోవడం కాదు వీళ్ళ నిద్ర అలాంటి నిద్ర అన్నీ కర్మలు మానేసి వాళ్ళ మనసును భగవద్ అనుభవంలోనే లీనమయ్యేటట్లు చేయడం మనం పడుకునేటటువంటి తామస నిద్ర కాదు వీళ్ళ నిద్ర స్థితప్రజ్ఞావస్థ ఇలాంటి స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి వాళ్ళు నాలుగు రకాల వాళ్ళు ఉంటారట వశీకార అవస్థ యతమానావస్థ వ్యతిరేకావస్థ ఏకేంద్రీయ అవస్థ ఈ నాలుగు కూడా సమాధి అవస్థలో ఉండేటటువంటి నాలుగు రకాలైనటువంటి వాళ్ళు అంటే సమాధి అవస్థలో ఉన్న వాళ్ళు కూడా నాలుగు రకాలుగా ఉంటారు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సమాధి యోగం సిద్ధింపదు ఇప్పుడు మనం లేపేటటువంటి గోపబాలిక వశీకార అవస్థలో ఉన్నటువంటి గోప బాలిక ఈ వసీకారవస్థ అనేది అన్నింటికంటే చాలా ఉత్కృష్టమైన స్థితి అనమాట అంటే దీంట్లో ఈ వసీకారవస్థలో సమాధిలో ఉన్నటువంటి యోగి తన ఉపభోగాలు ఉన్నా సరే అవి అంటక కామనా విరహితుడై ఉంటారన్నమాట తన చుట్టూ భోగభాగ్యాలు ఉన్నా తను స్పర్శ మాత్రం చేత ఆలోచన మాత్రం చేత సర్వభోగాలు అనుభవించగలవాడయ్యిండిని కూడా ఆ వాసన లేవి కూడా తన శరీరాన్ని అంటకుండా ఉంటాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి బాలికని ఈ పాసురంలో చూశాక తర్వాత మిగతా మూడు పాసురాలలో మిగిలిన మూడు అవస్థలను చూపుతోంది మన తల్లి భగవద్గీతలో కూడా ముందు మనకి రెండవ అధ్యాయంలో యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాలు ఇలాగే మనకి చూపించాయి బయట ఉన్న గోపికలు ఎలా ఉన్నారు భగవానుడే ఉప్పేయము అని తెలిసి వాడిని పొందదగిన వాడిని ఎరిగి వాడిని పొందుటకే ఆరాటపడ్డారు లోపల ఉన్నటువంటి గోపబాలిక వసీరా వసీకార ఉన్నది ఆవిడ అంటే చుట్టూ కూడా సర్వభోగాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడికి ఆ అవి ఏమీ అంటకుండా భగవంతుని యొక్క ఆనందంలోనే నిమగ్నురాలై ఉంది అలాంటి అవస్థలో ఉన్నటువంటి బాలిక మరి బయట ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా భగవానుడే ఉపాయమని తెలుసు కానీ అలా పొందకుండా ఉండలేక పొందదగిన వాడిని తెలిసి ఆగలేక వాడిని పొందడానికి ఆరాటపడుతున్నవాళ్ళు అనమాట అంటే భగవంతుణ్ణి పొందకుండా ఉండ ఉండలేక ఆరాటపడుతూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఈ భగవంతుని వైపు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు బయటనున్నటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి గోపబాలిక ఉపాయ నిష్టలో పరాకాష్ఠను పొంది స్వప్రయత్నం మానేసి అంటే మనం ఏ ప్రయత్నం చేయదాంక జడీభూతంగా అంటే భగవానుడు ఉపాయం అని చెప్పి తెలుసు ఆవిడికి అందుకని చెప్పి జడంలాగా ఏ పని చేయకుండా భగవంతుణ్ణి ఆత్మయందే రమిస్తూ భగవద్ అనుభవ ఆనందంలో లీనమైపోయి భగవంతున్నే ధ్యానిస్తూ ఉందనమాట ఈవిడ తన కోసం కానీ తన వాళ్ళ కోసం కానీ ఏ పనులు చేయకుండా మూగలాగాను చెవింటిగాను మూగ చెవుడు వచ్చిన వాని వాళ్ళలాగా పడుకుందనమాట అలాంటి ఆవిడ ఒక అద్దాల మేడలో చుట్టూ దీపాలు పెట్టుకుని అగరవత్తుల వాసనలు వస్తూ ఉండగా హాయిగా నిద్రిస్తుందిట అంటే ఈవిడ ఏ అవస్థలో ఉంది అంటే పరమాత్మ మనకి చెప్తారు రెండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం ప్రజాహాది కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్థ దోచతే ఆత్మన్యవాత్మనాతుష్ట అంటే పరమాత్మ ఎందే వారి మనసు రమిస్తూ ఉంటుంది అట్టి స్థితిలో ఉన్నటువంటి ఆమెను ఈరోజు మేలుకొలుపుతున్నారు మన గోపికలంతా కూడా మొదటి రెండు పాసరాలలో భక్తి గురించి చెప్తే తర్వాత పాసరంలో మననం గురించి నిరూపించబడింది ఈ పాసురం నుంచి నాలుగు పాసురాలలో కూడా ధ్యానం అంటే మెడిటేషన్ అంటాం కదా అలాంటి ధ్యాన అవస్థలో పరాకాష్ట పొంది ఉన్నటువంటి గోప బాలికను ఈరోజు మేలుకొలుపుతున్నారు మన గోదా గోపికలంతా కూడా ఈ గోదా గోపిక వివరిస్తోంది వర్ణిస్తోంది లోపల ఉన్నటువంటి బాలిక ఎలా ఉందిట తూమని మాడుతూ ఆవిడ అద్దాల మేడలో పడుకుని ఉందిట ఆ అద్దాల మేడ కూడా ఎలా ఉంది స్వచ్ఛమైన తొమ్మిది విధములుగా రత్నాలతో నిర్మించబడి ఉంది అంటే స్వచ్ఛమైన తొమ్మిది విధములగు రత్నాలతో నిర్మించబడి ఉంది అంటూ భవన సౌందర్యాన్ని చెప్తూ ఉన్నారు స్వచ్ఛమైన పరిశుద్ధమైన అని ఎందుకు అన్నారో చెప్తున్నారు చూడండి ఆ మేడట పరిశుద్ధమైన మణులతో నిర్మించబడి ఉందిట మరి నిర్మలమైన మణులు అనొచ్చు కదా నిర్మలం అని అనరు నిర్మలం అంటే ఒకప్పుడు దోషం ఉండి ఆ దోషం తొలిగాక నిర్మలం అంటారు అంటే అసలు దోషస్పర్శే లేని లేనటువంటి మణులు అన్నమాట అలాంటి మణులతో నిర్మించబడినటువంటి స్వచ్ఛమైన అద్దాల మేడలో ఉంది ఈమె ఈ లోపల పడుకున్నటువంటి గోపిక పరమాత్మతో భగవద్ అనుభవంలో నివసి ఉంది అని మనకి చెప్పడం కోసం తూమణి మాడమ్ అంది మన గోపిక మనం తొమ్మిది రకాలైనటువంటి సంబంధాలతో భగవంతునితో ఉండాలి అని ఈ రూపాత్మకంగా చెప్తోంది అమ్మ దీంట్లో ఇక్కడి నుంచి మనకి ఇంకా 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 లోతుగా అర్థాలు వస్తాయి పైకి కనిపించే అర్థం ఏంటి తొమ్మిది మణులతో నిర్మించబడి ఉన్నటువంటి అర్థాల మేడలో పడుకుని ఉంది అని చెప్పారు కదా కానీ ఆ తొమ్మిది మణులు ఏంటంటేట మణులు తొమ్మిది రకాలు మామూలుగా మనకు తెలిసిన మణులు ఏంటి పగడం ముత్యం కెంపు వజ్రం పచ్చ నీలం గోమేదకం పుషరాగం వైడూర్యం ఈ తొమ్మిది రకాల మణులు కానీ ఇక్కడ ఏ స్పర్శ లేని పరిశుద్ధమైన మనులేంటి తొమ్మిది రకాలు అంటే భగవంతునికి జీవునికి మధ్య ఉండేటటువంటి సంబంధం తొమ్మిది రకాలు అంటే ప్రతి వాడు కూడా ప్రతి జీవి కూడా భగవంతునితో తొమ్మిది రకాలైనటువంటి సంబంధాలని కలుపుకోవాలి అంటే ఎలా అంటే మనం చూడండి చిన్నప్పుడు మనం చదువుకుంటాం నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవేనా గురుడవు దైవం నీవేనా పతియు గతియు నిజముగ కృష్ణ అంటూ చదువుకుంటాం కదా అలాంటి సంబంధం మనకి పరమాత్మతో కలిగి ఉండాలన్నమాట మొట్టమొదటిదేంటి పితృపుత్రభావం అంటే ఆయన తండ్రి జగత్పిత మనం ఆయన బిడ్డలం అనేటటువంటి జ్ఞానం మనకి కలిగి ఉండాలి తర్వాత రెండో సంబంధం ఏంటి రక్ష్య రక్షక భావం మనల్ని రక్షించేవాడెవడు ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు పరమాత్మే రక్షించాలి మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి జన్మ మృత్యువులనే సంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను అని చెప్పాడు కదా పరమాత్మ కాబట్టి ఆయనేమో రక్షించేవాడు మనం రక్షింపబడే వాళ్ళం మనకి ఆ భావన ఉండాలంటే మన స్వై స్వప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు చేయకుండా పరమాత్మకే వదిలేయాలన్నమాట తర్వాత శేష శేషీభావం శేషాశేషీభావం అంటే మనం చేసేటటువంటి కాయిక వాచిక మానసిక వ్యాపారాలన్నీ కూడా పరమాత్మకే చెందును అన్న జ్ఞానం ఉండాలి మనం ఏ పని చేసినా కూడా కృష్ణార్పణం మనం ఎప్పుడైతే శరీరంతో మనసుతోటి నోటితోటి చేసే అన్ని పనులు పరమాత్మవే అనుకుంటే మనకి చెడు చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది మనం చెడు చెయ్యమే చెయ్యం కదా తప్పన్నది జరగదు మనం ఏది మాట్లాడినా పరమాత్మ గురించి అయినప్పుడు తప్పేలా మాట్లాడగలం మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా స్మరణ అయితే మనం తప్పు మాట్లాడడానికి అవకాశం ఎలా ఉంటుంది అందుకని కాయిక వాచిక మానసిక వ్యా పనులన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి అన్న జ్ఞానం కలిగి ఉండాలిట తర్వాత భార్యాభర్తల బంధం ఉండాలి అంటే భరించేవాడు భర్త భరింపబడేది భార్య కదా ఈ సమస్త భూమండలాన్ని ఎవరు భరిస్తున్నారు పరమాత్మయే కదా భరించేది అందువల్ల ఈ సర్వ సర్వజగత్తు పరమాత్మ చేత భరించబడింది కాబట్టి ఆయనే భర్త ఆయన ఒక్కడే భర్త మనందరము కూడా ఆయనకి భార్యలమే ఇంకా భావం అని ఐదో భావంగా చెప్తోంది మన గోదావల్లి అంటే అన్నింట్లోనూ ఉన్నవాడు ఆయనే అని మనం తెలుసుకోగలిగి ఉండాలి అంటే ప్రకృతిలో ఉండి ప్రతి జీవిలో కూడా జీవునిలో కూడా అంతర్యామిగా ఉండేవాడు ఆ పరమాత్మే అన్నటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి ఇక ఆరోది స్వ స్వామి భావం అంటే జీవులందరూ పరమాత్మ సత్తు పరమాత్మ మనకి స్వామి అంటే లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా పరమాత్మ శరీరం నుంచి విడి విడిపడిపోయి వచ్చిన వాళ్ళమే మన అందరము కూడా తిరిగి మళ్ళీ మనం పరమాత్మలోకి ఐ ఐక్యమైపోవాలి అది ఈ జన్మలో కావచ్చు పది జన్మల తర్వాత కావచ్చు కోట్ల జన్మల తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే మనం పరమాత్మలోనే ఐక్యమైపోవాలి ఐక్యమైపోయేదాకా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి మనం పరమాత్మలో లీనమైపోయేదాకా పుట్టడం చనిపోవడం మరి జనన మరణ చక్రంలో గిరగర తిరుగుతూ ఉండవలసిందే అని చెప్తోంది మన మన గోదా తల్లి కాబట్టి ఆయన స్వామి నేను వాని వస్తువును అని భావించడమే స్వస్వామి భావం ఇంకా ఏడో భావం ఏంటి ఏడో బంధం ఆధార్ ఆధేయము అంటే ఈ సర్వ జగత్తుకు ఆధారం ఎవరు పరమాత్మే మత్స్యాన్ని సర్వభూతాన్ని అన్నాడు పరమాత్మ నాయందే సర్వభూతాలు ఆధారపడి ఉన్నాయి ఆ విషయం మనం బాగా పట్టుకోవాలి శరీర ఆత్మభావం ఎనిమిదోది శరీరాత్మభావం అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ ఆత్మలు పరమాత్మకు శరీరమే పరమాత్మను వీడి ఉండవు ఎన్ని జన్మల తర్వాతనైనా తిరిగి మళ్ళీ పరమాత్మనే చేరిపోవాలి కాబట్టి మనం ఎన్నో జన్మల తర్వాత ప్రయత్నించినందుకు ఈ జన్మలోనే మనం గత పరమాత్మ చేరడానికి కనుక ప్రయత్నించినట్లయితే ఏమో మనకి ఈ జన్మలోనే పరమాత్మ అనుగ్రహం దొరుకుతుందేమో ఆ దిశగా మనం తెలుసుకుని మనం పరమాత్మకి మాత్రమే చెందిన వాళ్ళం పరమాత్మ శరీరం నుంచి బయటికి వచ్చిన వాళ్ళం అనేటటువంటి భావాన్ని తెలుసుకోవడమే ఆత్మ పరమాత్మ అని భావం అంటే పరమాత్మ వేరు ఆత్మ వేరు కాదు ఆత్మే పరమాత్మ పరమాత్మే ఆత్మ అని తెలుసుకోవాలన్నమాట తొమ్మిదో భావం భోక్తృ భోగ్య భావం అనుభవించేవాడు భోక్త అనుభవించబడేది భోగ్యం కాబట్టి లోకంలో అన్ని విషయాలను అనుభవించుతున్నాను అని చెప్పి జీవుడు అనుకుంటాడు కానీ అలా అనుకోకూడదు అనుభవించేవాడు భోక్త అనుభవించబడేది భోగ్యం కాబట్టి మనం చేసే సర్వ వ్యాపారాలు వ్యాపారాలు అంటే ఇక్కడ బిజినెస్ అని కాదు అక్కడ అర్థం అన్ని రకాలైనటువంటి పనులకు కర్మలకు ఫలితం ఎవరిస్తారు భోక్త అయినటువంటి శ్రీమన్నారాయణుడే ఆ విషయం తెలుసుకుంటేనే భావం మనకు అర్థమైనట్లు అనమాట అంటే ఆయన చెప్తారు అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ సర్వయజ్ఞాలకు భోక్తను ప్రభువును నేనే అంటూ గీతాచార్యుడు భగవద్గీతలో చెప్తారు కదా అది తెలుసుకోకపోతేనే మరలా మరలా పుట్టి గిట్టుతున్నారు అని చెప్తారు పరమాత్మ అందుచేత ఈ తొమ్మిది రకాలైనటువంటి సంబంధ జ్ఞానంతో నిర్మించబడిన మేడలో ఈ లోపల ఉన్నటువంటి బాలిక నిద్రిస్తూ ఉంది ఎలా నిద్రిస్తోంది భగవదానందం కలిగి నిద్రిస్తుంది ఇంకొక అర్థం ఏం చెప్తుందంటే మన తల్లి మన శరీరమే కదా సకల భోగాలకు నిలయం ఎంతకంటే మణిమయ భవనం ఎక్కడ దొరుకుతుంది కనుక నవరంధ్రాలు ఉన్నాయి మన శరీరంలో అవే తొమ్మిది రకాలైనటువంటి మణులు మనం ఈ నవరంధ్రాలుతో కూడి ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి ఈ శరీరమే అన్ని భోగాలకు నిలయం మనం అన్ని భోగాలు మన దగ్గర ఉన్నా కూడా ఆ భోగాలను అనుభవించకుండా ఈ నవరంధ్రాలతో చేసేటటువంటి సర్వ వ్యాపారాలు కూడా భగవత్పరం చేయాలి మనం మాట్లాడే మాట చూసే చూపు వినే వినే శక్తి అలాగే మనసులో భావన అలాగే ఇతరత్ర అన్ని ఇంద్రియాలతో మనం ఏ వ్యాపారాలైతే చేస్తామో అవన్నీ కూడా కూర్మంగా నీవ సర్వసహ ఇంద్రియా ఇంద్రియార్థేశు ఎలాగైతే తాబెలు తన శరీరంలోకి అవయవాలన్నీ ముడుచుకుంటుందో అలాగే మన ఇంద్రియాల నుంచి ఇంద్రియ విషయాలను లోపలికి లాగుకొని దాన్ని భగవత్పరం చెయ్యాలి అప్పుడు మనం కూడా ఈ గోపబాలిగా ఉన్నటువంటి అవస్థలోకి మనం వెళ్తాము అంటే ఏ రకమైనటువంటి భోగాలు మన మనసును అంటకూడదు ఇంద్రియాల వైపు మనం ఆకర్షితులం కాకూడదు అని చెప్తుంది మన గోదాతల్లి అలాగా ఈవిడ ఇంకా ఎలా ఉందిట లోపల ఉన్నటువంటి గోపబాలిక సుత్తు విలక్కరియ మామూలుగా ఉందా ఆ మణిమయ భవనంలో చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత హాయిగా పడుకుంటోంది మరి పగటి వేళ కూడా దీపాలు వెలిగిస్తారు ఎందుకని దీపం అనేది జ్ఞానానికి సూచిక అందుకని మంగళానికి కూడా మంగళార్థం కూడా దీపారాధన చేస్తే మంగళం అందుకని చెప్పి ఆ మంగళకరమైనటువంటి దీపాల యొక్క వెలుగులో హాయిగా పడుకుంది దీపం దేనికి ఉపయోగపడుతుంది బాహ్యమైనటువంటి అంధకారం పోగొట్టడానికి మరి ఈవిడ మనస్సులో జ్ఞాన జ్ఞానం అనే దీపం కూడా ప్రకాశిస్తూ ఉంది కదా అది అది దేనికి అంటే భగవద్ జ్ఞానంతో ప్రకాశించడానికి అందుకని బాహ్యమైనటువంటి అంధకారాన్ని పోగొట్టేది దీపమైతే అంతరమైనటువంటి తమస్సును అణిచేది శాస్త్రదీపము అలాంటి శాస్త్రదీపం తెలుసుకున్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి బాలిక హాయిగా పడుకుందిట ఇంకా ఎలా పడుకుందిట ధూపం కమలం అగరత్తు అగరు పరిమళ ధూపం వేసుకుని హాయిగా నిద్రిస్తుందిట వీళ్ళకి అవన్నీ కనబడుతున్నాయి ఎలా కనబడుతున్నాయి అదేమో తొమ్మిది మణులతో కూడినటువంటి భవనం కదా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల ఏం జరుగుతోందో లోపల నుంచి బయటికి కనబడుతుంది బయట వాళ్ళకి లోపలికి కనబడుతుంది అంత మణిమయ భవనం వలన లోపల జరిగేది ప్రతీదీ కూడా బయట వాళ్ళకి కనబడుతోంది పైగా అగరవత్తుల ధూపంతో హాయిగా పడుకుందిట జ్ఞానం దీపం వంటిదైతే అనుష్ఠానం అనేది గంధం లాంటిది ఈ జ్ఞానానుష్ఠాలు రెండూ కలిగిన వాళ్ళు ఎవరు ఆచార్యులు మనం ఇంతకు ముందు పాసనలో చెప్పుకున్నాం కదా పక్షుల జ్ఞానానికి ప్రతీకైతే పక్షికి ఉండే రెండు రక్కలు కూడా జ్ఞానము అనుష్ఠానం అని చెప్పి ఆ జ్ఞానానుష్ఠానంలో ఉన్నవాళ్ళే ఆకా పక్షులే కదా ఆకాశంలో విహరించేవాళ్ళు అలాగే జ్ఞానానుష్ఠానాలతో ఉండే ఆచార్యులు మాత్రమే పక్షులలాగా ఆకాశంలో విహరిస్తారు అంటే వాళ్ళకి ఏదో అద్భుత శక్తులు ఉంటాయని కాదు ఆకాశంలో విహరించడం అంటే ఏంటి సహస్రారంలో విహరిస్తారు మనకి ముందు పాసురంలో జ్ఞానానుష్ఠానాలతో ఉండేటటువంటి ఆచార్యులు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఇంతకు ముందు ఆశ్రంలో విన్నాం కదా ఇప్పుడు ఆ రెండే అంటే దీపము పరిమళములు కూడా అనుష్ఠానాదులను దీపము పరిమళముగా తన దగ్గర పెట్టుకొని ఏమి నిద్రిస్తోంది అంటే శ్రవణ మనన దశలు దాటేసి ధ్యానానికి వచ్చేసింది ఈవిడ ధ్యాసమునకు వచ్చింది ఈవిడ అంటే శ్రవణం అయిపోయింది మననం అయిపోయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ స్టెప్పు నిధిధ్యాసము అటువంటి అవస్థలో ఉంది ఈవిడ పరమాత్మయందే ఎందే తన మనసును నిలిపి తన మనోగతాలను సర్వ అన్ని రకాలైనటువంటి కోరికలను విడిచి ఉండేటటువంటి దశే ఈ నిధిధ్యాన దశ ఇంకా అలాగా ఈవిడ తుయిలనే మేల్ కణ్వలరు చక్కగా నిద్ర చక్కగా పట్టేటటువంటి పడక మీద పడుకుందిట నిద్ర చక్కగా చూడండి మంచం బాగుంటేనే పక్క బాగుంటేనే నిద్ర సుఖంగా పడుతుంది పక్క బాగుండకపోతే నిద్రపోలేం మనం ఏదైనా గుచ్చుకుంటూ ఉందనుకోండి ఎలా పడుకుంటాం ఈవిడ అదేంటి కృష్ణ విరహంతో ఉండాలి కదా కృష్ణుడే లేకుండా ఉంటే వీడికి నిద్ర ఎలా పడుతోంది ఇలా పడుకోవడం అది అంత శోభగా లేదు ఇవిడికి కృష్ణుడే పక్క నిద్ర పట్టించేవాడు నిద్ర పట్టేలా చేసేవాడు పరమాత్మే ఆ పరమాత్మ కోసమే కదా వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు అటువంటి పరమాత్మ లేకుండా హాయిగా ఎలా నిద్రపడుతోంది అని ఆశ్చర్యపోయట లోపల లోపల ఈవిడ ఎంతసేపు పిలిచినా పలకట్లేదు ఎన్నో ఎన్నో రకాలుగా ఏమ్మా లేక మణిమయ భవనంలో పడుకుని ఉన్నావా నువ్వు లేచి రావాలి అగ్రత్త పరిమళ వేసుకుని మళ్ళీ దీపాలు కూడా వెలిగించుకొని పడుకుని ఉన్నావా లేమ్మా లేమ్మా అంటే మళ్ళీ లేవట్లేదు పోనీ ఏదన్నా సంబంధంతో పిలుద్దాము అమ్మ నేను చుట్టాలమే అని చెప్పుకునేటటువంటి ఒక బంధంతో పిలుద్దామని చెప్పి ఓ అత్త కూతురా అని సంబోధిస్తారు ఓ అత్త కూతురా లేచి రావమ్మా అని పిలుస్తారు అయినప్పటికీ పలకదు మణులతో నిర్మించబడిన ఈ తలుపు తీయమ్మా మాకు తెలియట్లేదు తలుపు ఎలా తీసుకోవాలో అన్నీ మణులే ఉన్నాయా ఎటువైపు తలుపు ఉందో ఎటువైపు గడియందో ఎటువైపు గోడ ఉందో తెలియట్లేదు అంతా ఒకేలా ఉంది కాబట్టి ఆ తలుపు తెరువు అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ తలుపు తెరవడం అంటే ఏంటి గడియ పెట్టడం అంటే ఏంటో చూద్దాం తలుపులు అంటే మామూలుగా అయితే రెండు తలుపులు ఉంటాయి కదా ఆ రెండు తలుపులు ఏంటి నేను నాది అనేటటువంటి తలుపులు ఆ రెండు తలుపులు దగ్గరికి చేర్చి బిగించే గడియ వంటిదే అహంకారం ఆ అహంకారం అనేది మనం తీసుకుంటే పోయేది కాదు అది ఎవరు తీయాలి ఆచార్యుల వారే తీయాలి ఎప్పుడైతే ఆచార్యుల వారు తొలగిస్తారో అహంకారం అది మన నుంచి దూరం అవుతుంది తప్పితే మనంతట మనం అహంకారం తొలగించుకునే వాళ్ళం కాదు లోపల ఉన్నటువంటి గోపబాలిక వసీకార అవస్థలో ఉన్నటువంటి గోపబాలిక కాబట్టి అమ్మ నువ్వే వచ్చి మా అహంకారాన్ని తెరు మా అహంకారాన్ని పటాపంచులు చెయ్యి ఆ గడేదో నువ్వే తీయాలి తప్పితే మాకు తీయడానికి మాకు శక్తి లేదమ్మా అంటుంది వెంటనే లోపల ఉన్నటువంటి పడుకున్నటువంటి గోపబాలికి బాలిక తెల్లంటోంది ఏంటమ్మా నీ కోసం వాళ్ళందరూ ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తే తలుపు తెరవమని చెప్పి బతిమాలుతూ ఉంటే నువ్వు మాట్లాడకుండా పడుకున్నావేంటి నువ్వు అలాగ వాళ్ళని ఉపేక్షించకూడదమ్మా వాళ్ళు నీ కోసం ఎంతో ప్రేమగా వచ్చారు అంత దూరం నుంచి నువ్వేంటి వచ్చిన వాళ్ళని అలాగ నువ్వు ఉపేక్షిస్తావేంటమ్మా నువ్వు లేచి బయటికి వెళ్ళు వాళ్ళందరినీ పలకరించు అని ఎన్నో రకాలుగా చెప్తుంది ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఆ మాటలు విన్ వినదు ఎందుకంటే ఆవిడ ధ్యానావస్థలో ఉంది మోగదానిలాగా చెవిటిదానిలాగా ఉంది కృష్ణుడితో సహస్రంలో రమిస్తూ ఉంది కృష్ణానందానుభవాన్ని పొందుతూ ఉంది అలాంటి ఆవిడికి ఎవరి మాటలు వినిపిస్తాయి కనుక ఎవరి మాటలు వినిపించవు కానీ బయట వాళ్ళకి అది తెలియక ఓ అత్త ఆమెను లేపమ్మా మేము వచ్చామని చెప్పు పోని మా ఆర్తిని చూసి ఆవిడ మేలుకోకపోయినా నీకు కనబడుతోంది కదా నువ్వైనా అనునయంగా చెప్పి నీ కూతుర్ని లేపు ఆవిడ మేలుకునేలాగా చెయ్యి అంటూ బ్రతిమిలాడుతున్నారు అప్పుడంటుంది మళ్ళీ వీళ్ళు లోపల ఉన్నటువంటి గోప బాలకు నుంచి ఏ రకమైనటువంటి జవాబు రాకపోయేసరికి బయట ఉన్నటువంటి గోదా గోపికలు అందరూ అంటారు కొంచెం బాధపడే బాధపడుతూ ఏమ్మా నీ కూతురు మోగా లేక చెవిటిదా మేము ఎన్ని రకాలుగా పిలిచినా కూడా వినిపించట్లేదా అని ఆక్షేపిస్తున్నారు ఇదేనా నువ్వు నీ కూతురికి చెప్పుకుంటున్న విద్య భగవంతుడే ఉపాయం అని చెప్పి నమ్మిన వారితో కలవకూడదని చెప్పి ఏమైనా నేర్పించావా నీ కూతురికి లేకపోతే మూగ కాకుండా చెవి కూడా వచ్చేసిందా మా మాటలు సైతం వినబడినట్లుగా ఎవరైనా ఆవిడ చెవిలో గుసగుసలు ఆడుతూ ఉన్నారా మాకేం కనిపించట్లేదు ఇక్కడి నుంచి ఏ కారణం వల్ల ఆవిడ మాట్లాడట్లేదు నీ కూతురు మోగదా చెవిటిదా అని చెవిడో అనందలో లేకపోతే ఏ పనులు చేయలేక బడలికతో ఉందా అలసిపోయిందా కృష్ణునితో రహస్యంగా కలవడం వల్ల వచ్చినటువంటి అలసట ఏమన్నా అదా మాకు చెప్పు నువ్వు నీ కూతుర్ని లేపు అని కొంచెం బాధపడుతూ అంటారు ఈ బయట ఉన్నటువంటి గోదా గొప్పగలు ఏమప్పెరిందలు మందిర పట్టాలు ఏమమ్మా లేకపోతే గుమ్మం దగ్గర అదృశ్య రూపంలో ఎవరైనా కాస్తున్నారా నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పి ఆమె అంటున్నారా ఓ అమ్మా గోపశిఖామణి నువ్వు లేచిరా అమ్మా నిద్ర నుంచి లేచిరా అని ప్రార్థిస్తూ బాధతో అంటున్నారు ఇంకా లోపల ఉన్నటువంటి ఆవిడ తల్లిగారు అంటుంది ఏమర్రా మీకు ఏమ స్వభావం తెలుసు కదా మరి ఆమె స్వభావం తెలిసిన వాళ్ళు మేలుకొల్పే పద్ధతి ఇది కాదు మీరు భగవన్నామం చేయండి భగవన్నామం కనుక చేశారంటే ఆ భగవన్నామం చెవిలో పడిన వెంటనే ఈ తిని లేస్తుందేమో చూద్దాం మీకు ఈమె స్వభావం తెలుసుకుని మీరు ఎలా లేపుతారేంటి లేపే పద్ధతి ఇది కాదు భగవన్నామాన్ని స్మరించండి మీరు భగవన్నామాన్ని కనుక స్మరిస్తే చల్లని నీటితోటి మొహం మీద కొడతారు చూసారో పోతున్న వాళ్ళని లేపడానికి అలాగా ఈవిడ మనస్సు చల్లబడి లేచొస్తుంది అని చెప్పి ఒక ఉపాయం చెప్పింది లోపల ఉన్నటువంటి తల్లిగారు అంతే వెంటనే ఏం చేస్తారు సంకీర్తనని మొదలు పెడతారు ఇలా ఎందుకు చేస్తారంటేటా రామకృష్ణుల వారు అంటారు నేను సమాధి స్థితిలో ఉండి ఎప్పటికీ కూడా తిరిగి రాకపోతే నా చెవిలో భగవన్నామాన్ని నెమ్మదిగా ఉచ్చరించు నా చెవిలో భగవన్నామాన్ని ఉచ్చరిస్తే నేను సమాధి స్థితిని నెమ్మదిగా బయటికి వస్తాను అదే ఉపాయం నన్ను బయటికి తీసుకురావడానికి అని చెప్తారు రామకృష్ణుల వారు అలాగా వీళ్ళు ఎప్పుడైతే అలాగా లోపల ఉన్నటువంటి తల్లిగారు ఎప్పుడైతే అలా చెప్పిందో ఈవిడ వెంటనే కూడా భగవత్ సంకీర్తనం చేయడం మొదలుపెట్టారు మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెండ్రు ఓ మహామాయావి మాధవ వైకుంఠవాస బయటికి రావయ్యా అంటూ కీర్తించడం మొదలుపెట్టారు అంతే వెంటనే ఆవిడ కూడా లోపల ఉన్నటువంటి ఆవిడ ఓ వైకుంఠవాస వైకుంఠవాస అంటూ బాహ్య స్ఫురణకి వచ్చి బాహ్య స్మృతి తెచ్చుకుని ఆయన భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ అనేక అనేక నామాలను పలుకుతూ ఆవిడ ఆ ప్రత్యేక అనుభూతిని వీడి వీరి అందరితో కలిసి అనుభవించిందనమాట వీర గోష్ఠిలో కలిసింది రేపు తర్వాతి పాశ్రంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు పాశ్రంలో తిరుమలిసై ఆళ్వార్ అనేటటువంటి ఒక ఆళ్వారిని లేపుతామని చెప్పుకుందాం కదా ఆ ఆల్వార్ యొక్క దివ్య వైభవం చూద్దాం